లాస్ట్ మంత్ ఏప్రిల్ 2020 లో యుఎస్ఏ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయిన పెంటగాన్ కొన్ని వీడియోస్ ని రిలీజ్ చేసింది. ఆ వీడియోస్ అంతకు ముందు కూడా చాలా చోట్ల పబ్లిష్ అవడం జరిగింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అఫీషియల్ గా డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇలా వీడియో రిలీజ్ చేసి వాటిలో ఉన్నది నిజమే అని చెప్పడం ఇదే మొదటిసారి. అంటే మిలిటరీ వాళ్ళకి ఆకాశంలో కనిపించిన ఫ్లయింగ్ సాసర్స్ లాంటి షేప్స్ నిజమే అని ప్రూవ్ అయింది. కానీ వాటి వెనకున్న సీక్రెట్ ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది మాత్రం తెలియలేదు. ఇవే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఆకాశంలో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు చాలా మందికి కనిపించాయి. సో అలాంటి ఆకాశంలో కనిపించిన టాప్ 10 మిస్టరీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నంబర్ 10, బామా బూమ్. గత కొన్ని సంవత్సరాలుగా ఆకాశం నుండి కొన్ని మిస్టీరియస్ సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి వింత శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ శబ్దాలు నాసా శాస్త్రవేత్తలతో పాటు ప్రజలను కూడా భయపెట్టేవి. ఈ భూమి మీద ఇప్పటికే 64 ప్రాంతాల్లో ఈ వింత శబ్దాలు రికార్డ్ అయినట్టుగా నాసా సైంటిస్టులు గుర్తించారు. అయితే ఈ శబ్దాలు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ స్ట్రేంజ్ సౌండ్స్ ని బామా భూమ్ అని పిలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సౌండ్స్ ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా వినిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల అయితే ఈ సౌండ్ అచ్చం ట్రంపెట్ సౌండ్ లా వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఆకాశంలో ఉండే ఏంజల్స్ ఇలా చేస్తూ ఉంటారని కొందరు నమ్ముతున్నారు. ఇంకొందరు మాత్రం జీసస్ మళ్లీ పుట్టాడని అందుకే ఏంజల్స్ ఇలా ట్రంపెట్ సౌండ్స్ చేస్తున్నారని అంటారు. ఇక రీసెంట్ గా మార్చి 13న చైనాలోని ఒక ప్రాంతంలో ఆకాశంలో ఈ ట్రంపెట్ సౌండ్స్ వినిపించాయి. కొద్దిసేపు ఆ సౌండ్స్ అలానే వినిపించి తర్వాత మాయమయ్యాయి. ఇదంతా అక్కడ ఉన్న జనం కెమెరాల్లో కూడా క్యాప్చర్ చేశారు. 2012 డిసెంబర్ 18న ఆకాశం నుండి ఒక పెద్ద బూమ్ మన ఇండియాలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికి చాలా వింతగా ఉంది. అసలు ఈ భూమి ఏంటి అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అందుపట్టడం లేదు. ఇవే కాకుండా ఇంకా జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, ఉక్రెయిన్, నెదర్లాండ్స్, నార్వే లాంటి దేశాల్లో కూడా ఈ మిస్టీరియస్ సౌండ్స్ వినిపించాయి. వీటి గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇవి ఆకాశంలో వచ్చే స్పేస్ క్వేక్స్ అని, సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్స్ అని, ఏలియన్స్ ఫ్లయింగ్ సాసర్స్ అని, ఆస్ట్రాయిడ్స్ అని ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఈ వింత శబ్దాలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవైతే కాదు, 17వ శతాబ్దం నుండే ఇవి వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో ఆ సౌండ్స్ ని రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 9, మూన్ బౌ. వర్షం కురిసి తగ్గిన తర్వాత రెయిన్బో ఏర్పడడం అనేది ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అయితే ఇలా వచ్చే రెయిన్బోస్ ని ఇప్పటి వరకు డే టైమ్ లో మాత్రమే చూసాం. వీటిని సోలార్ రెయిన్బో అని పిలుస్తారు. కానీ నైట్ టైంలో కూడా రెయిన్బోస్ అనేవి ఏర్పడతాయి. నైట్ టైంలో వచ్చే ఈ రెయిన్బోని మూన్ బౌ లేదా లూనార్ రెయిన్బో అని పిలుస్తారు. మనం చూసే రెయిన్బోలన్నీ డే టైంలో ఎండ బాగా కాస్తున్నప్పుడు వర్షం పడితే ఆ వర్షం తగ్గిన తర్వాత గాల్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ పైన సన్లైట్ పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అయ్యి సోలార్ రెయిన్బో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన రెయిన్బో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో మరియు వైలెట్ కలర్స్ లో కనిపిస్తుంది. ఈ సోలార్ రెయిన్బో సన్లైట్ టైంలోనే కనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు నైట్ టైంలో పౌర్ణమి రోజుల్లో వర్షం పడితే గాల్లో ఉన్న చినుకులపై మూన్ లైట్ పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అయ్యి మూన్ బో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన మూన్ బో కేవలం వైట్ కలర్ లో మాత్రమే కనిపిస్తుంది. ఈ మూన్ బో మూన్ లైట్ లోనే కనిపిస్తుంది. ఇలాంటి మూన్ బోలు కరేబియన్ వంటి ట్రాపికల్ ఐలాండ్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ మూన్ బోస్ చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సన్లైట్ తో పోల్చుకుంటే మూన్ లైట్ లో బ్రైట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. సరిగ్గా అలాంటి సమయంలో ప్రకాశవంతమైన చంద్రుడు అవసరం. దీనికి తోడు చంద్రుడికి ఎదురుగా రెయిన్ఫాల్ జరగాలి. అంతేకాకుండా ఆకాశం మొత్తం చీకటిగా ఉండాలి. అలాగే చంద్రుడు 42 డిగ్రీ కంటే తక్కువ ఎత్తులో ఉండాలి. ఇవన్నీ జరగడం చాలా కష్టం. అందుకే ఈ మూన్ బోస్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇక నైట్ టైం లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కలర్స్ తేడా గమనించలేం. అందుకే మూన్ బో ఏర్పడినప్పుడు ప్రత్యేకమైన కెమెరాలతో తప్ప సాధారణ కంటితో మనం వీటిని చూడలేం. నెక్స్ట్ నెంబర్ 8, స్పైరల్ ఎనామలీ. డిసెంబర్ 9, 2009లో నార్వేలో తెల్లవారుజామున ఒక మిస్టీరియస్ ఫినామినన్ జరిగింది. అదేంటంటే ఒక రోజు రాత్రి వేలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా ఆకాశంలో ఒక పెద్ద సుడిగుండం ఏర్పడింది. అది ఎలా ఏర్పడిందో ఎవరికి తెలీదు, ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలీదు. దీని చుట్టూ బ్లూ కలర్ లైటింగ్ ని కలిగి ఉండి చివరి మాత్రం యాష్ కలర్ లో ఉండేది. దీన్ని చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆకాశంలో ఇంతటి విచిత్రాన్ని ఎవరు చూడలేదని కూడా చెప్పారు. ఈ సుడిగుండం రౌండ్ గా సుడులు తిరుగుతూ ఆకాశంలో 2 నుండి 3 నిమిషాల పాటు కనిపించి ఆ తర్వాత స్లోగా మాయమైపోయింది. ఇక దీని గురించి కొందరైతే ఏలియన్ స్పేస్షిప్ అని, ఇంకొందరైతే మిసైల్ బ్లాస్టింగ్ అని, మరికొందరైతే బ్లాక్ హోల్స్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా ఇదే టైంకి రష్యన్ నావికాదళం ఓ సబ్మరీన్ నుండి లాంచ్ చేసిన బులావా ICBM అనే రాకెట్ ఫెయిల్ అయినట్లు తెలిసింది. కానీ రష్యన్ గవర్నమెంట్ మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ నెంబర్ 7, మిరాజ్. ఈ మిరాజ్ అనేది ఒక ఆప్టికల్ ఇల్యూజన్. ఇది సాధారణంగా హాట్ సమ్మర్ లో ఎడారిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం తెలుగులో ఎండమావి అంటాం. ఇది లైట్ రేస్ బెండ్ అయినప్పుడు అక్కడ ఉండే వెదర్ కండిషన్ బట్టి ఏర్పడుతుంది.
దీనికి ఎగ్జాంపుల్ గా ఎండమావిలో నీరు కానీ లేదా ఓడ కానీ ఉన్నట్లు కనపడడం, చెరువు గట్టున లేని చెట్లు ఉన్నట్టు కనిపించడం జరుగుతుంది. ఇది చాలా రేర్ గా జరుగుతుంది. ఒకసారి చైనా దేశంలో ఆకాశంలో బిల్డింగ్స్ కనిపించాయి. వినడానికి చాలా వింతగా అనిపించినప్పటికీ ఇది మాత్రం నిజం. అక్టోబర్ 7, 2015లో చైనాలోని సిటీ ఆఫ్ ఫోషన్ లో ఆకాశంలో మేఘాల మధ్య ఒక పెద్ద సిటీ కనిపించింది. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఒక పెద్ద సిటీ ఆకాశ మార్గం గుండా ట్రావెల్ చేస్తున్నట్లు ఉండేది. ఈ సిటీలో పెద్ద పెద్ద టవర్లు, స్కై స్క్రాపర్లు ఉన్నట్టున్నాయి. ఇదంతా చూస్తున్న అక్కడ ఉండే జనం దీన్ని మొబైల్ ఫోన్స్ లో రికార్డ్ చేశారు. ఈ మిస్టీరియస్ సిటీస్కేప్ గురించి అప్పట్లో చాలా వెబ్సైట్లలో పబ్లిష్ చేశారు. అలాగే ఈ వీడియో ఫుటేజ్ గురించి యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. నెక్స్ట్ నంబర్ 6, మామటస్ క్లౌడ్. ఈ మామటస్ క్లౌడ్ అంటే క్షీరద మేఘం అని అర్థం. ఇవి చూడడానికి మేఘాల కింద వేలాడుతున్న బెలూన్స్ లాగా ఉంటాయి. మామటస్ అనే పేరు లాటిన్ భాషలోని మామ అనే పదం నుండి వచ్చింది. ఆకాశంలో వేలాడుతున్న బెలూన్స్ లాంటి ఈ క్లౌడ్స్ పాలిచ్చే జీవుల మెమరీ గ్లాండ్స్ లా కనిపిస్తాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. బలంగా ఉండే ఉరుములతో కూడిన తీవ్రమైన అల్లకల్లోలం కారణంగా ఈ మేఘాలు ఏర్పడతాయి. అందుకే ఇవి సాఫ్ట్ గా బెలూన్ షేప్ లో ఉంటాయి. అక్షాంశాల మధ్య ప్రాంతంలో అరుదుగా కనిపించే ఈ మామటస్ క్లౌడ్స్ సాధారణంగా బలమైన తుఫాన్ తర్వాత కనిపిస్తాయి. కొందరు నమ్ముతున్నట్టుగా మామటస్ మేఘాలు సుడిగాలులు ఏర్పడడానికి కారణం కాదు, కానీ ఇవి తీవ్రమైన వాతావరణ సమయంలో లేదా ఆ తర్వాత కానీ వస్తాయి. అలాగే ఈ మేఘాలు యునైటెడ్ స్టేట్స్ అంతటా, ముఖ్యంగా తూర్పు మరియు మధ్య రాష్ట్రాల్లో వార్మ్ సీజన్లో ఏర్పడతాయి. ఈ బ్యూటిఫుల్ క్లౌడ్స్ తుఫాన్ల ముందు లేదా తర్వాత కనిపిస్తాయి. సూర్యుడు అస్తమించగానే మేఘాలు విడిపోతున్నట్టు ఈ మామటస్ క్లౌడ్స్ ఆకాశంలో డజన్ల కొద్ది మైళ్ళ వరకు విస్తరించి ఉంటాయి. ఇవి చూడడానికి భయంకరంగా అనిపించవచ్చు, కానీ ప్రమాదకరం అయితే కాదు. నెక్స్ట్ నంబర్ 5, క్లౌడ్ హోల్స్. ఆకాశంలో జరిగే మిస్టీరియస్ ఫినామినన్స్ లో ఈ క్లౌడ్ హోల్స్ మరొక బెస్ట్ ఎగ్జాంపుల్. వీటిని చూస్తే ఖచ్చితంగా ఆకాశానికి ఎవరో చిల్లు పెట్టారని అనుకుంటాం, కానీ ఈ మేఘాలు మానవులు క్రియేట్ చేసినవి ఎంత మాత్రం కాదు. ఈ అద్భుతమైన క్లౌడ్ ఫార్మేషన్ ని హోల్ పంచ్ క్లౌడ్స్ అని పిలుస్తారు. ఈ రేర్ క్లౌడ్ ఫార్మేషన్ ఆల్టో క్యూమ్యులస్ క్లౌడ్ లేయర్స్ లో మాత్రమే ఏర్పడతాయి. నిజానికి ఈ ఆల్టో క్యూమ్యులస్ క్లౌడ్స్ ఏర్పడడానికి ముందు ఆ ప్రాంతంలో విపరీతమైన వర్షం కురుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆకాశంలోని మేఘాలన్నీ ఈ విధమైన క్లౌడ్స్ రూపంలోకి మారిపోతాయి. ఆకాశంలో బాగా ఎత్తులో ఉండే మేఘాల కింద ఈ ఆల్టో క్యూమ్యులస్ క్లౌడ్స్ ఏర్పడతాయి. ఈ క్లౌడ్ లేయర్స్ మధ్య నుండి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళినప్పుడు అది హెవీ ఐస్ క్రిస్టల్స్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ఈ ఐస్ క్రిస్టల్స్ కరిగి వర్షంలా భూమి మీద పడతాయో, వెంటనే ఆకాశంలో ఆ ప్లేస్ లో సర్క్యులర్ షేప్ లో బ్లాంకెట్ క్లౌడ్స్ ఏర్పడతాయి. ఒక రకంగా ఈ క్లౌడ్ హోల్స్ ఏర్పడడానికి కారణం ఆ ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్ మరియు ప్రొపెల్లర్స్ అని చెప్పుకోవచ్చు. వీటి వల్లనే ఆ క్లౌడ్ లో ఉండే వాటర్ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ గా ఫామ్ అవుతాయి. ఇవి ఫ్రీజింగ్ లెవెల్ కి చేరుకోగానే సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ గా మారిపోతాయి. ఇలా కూల్ గా మారిన వాటర్ డ్రాప్లెట్స్ లేయర్స్ లో ఐస్ క్రిస్టల్స్ ఏర్పడినట్లయితే అవి స్పీడ్ గా పెరిగి స్లోగా తగ్గి పూర్తిగా ఎవాపరేట్ అయిపోతాయి. ఈ విధంగా ఆకాశంలో క్లౌడ్ హోల్స్ అనేవి ఏర్పడతాయే తప్ప ఆకాశానికి ఎలాంటి హోల్ పడదు. నెక్స్ట్ నంబర్ 4, సన్ డాగ్స్. అప్పుడప్పుడు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఒక సర్కిల్ లాంటిది ఏర్పడుతుంది, కాకపోతే సన్ లైట్ వల్ల మనం దాన్ని చూడలేం. సూర్యుని చుట్టూ ఏర్పడే ఈ సర్కిల్ ని సన్ డాగ్ లేదా మోక్ సన్ లేదా పర్హేలియన్ అని పిలుస్తారు. ఇది ఒక అట్మాస్ఫియరిక్ ఆప్టికల్ ఫినామినా. సన్ డాగ్ అనేది సూర్యుని చుట్టూ 22 డిగ్రీల దూరంలో బ్రైట్ స్పాట్ లో ఏర్పడిన ఒక హాలో. సాధారణంగా వాతావరణంలో ఐస్ క్రిస్టల్స్ రిఫ్రాక్షన్ వల్ల హాలోస్ అనేవి ఏర్పడతాయి. ఈ హాలోస్ ఫ్యామిలీలో ఒక మెంబరే ఈ సన్ డాగ్. దీన్ని మనం ఏ సీజన్లోనైనా ప్రపంచంలో ఎక్కడైనా చూడొచ్చు, కానీ ఎల్లప్పుడూ క్లియర్ గా బ్రైట్ గా కనిపించవు. సూర్యుడు హొరైజన్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ సన్ డాగ్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఇక ఇవి వింటర్ సీజన్ లో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ సన్ డాగ్స్ అనేవి సన్ లైట్ ఐస్ క్రిస్టల్స్ ని తాకినప్పుడు ఏర్పడతాయి. అయితే ఈ టైంలో మనం డైరెక్ట్ గా సూర్యుని చూస్తే సన్ డాగ్ కనిపిస్తుంది. అయితే ఐస్ ఫాలింగ్ ని చూస్తే సూర్యుడికి రెండు పక్కల ఒక బ్రైట్ లైట్ అనేది కనిపిస్తుంది. సన్ లైట్ ఐస్ క్రిస్టల్స్ ని తాకితే రెయిన్బో ఏర్పడుతుందని మనకు తెలిసిందే, మరి సన్ డాగ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి రెయిన్బో, సన్ డాగ్ ఈ రెండు కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి. కొన్నిసార్లు రెయిన్బో ఏర్పడితే కొన్నిసార్లు సన్ డాగ్ ఏర్పడుతుంది. సూర్యకాంతిని ఫిల్టర్ చేసే హ్యూమిడిటీ ద్వారా రెయిన్బోలు మరియు సన్ డాగ్లు రెండు ఏర్పడతాయి. వాటర్ డ్రాప్స్ ప్రిజమ్స్ లా పనిచేసి సన్ లైట్ ని అనేక రంగులుగా విడదీసేటప్పుడు రెయిన్బోలు వస్తాయి. సన్ లైట్ ఐస్ క్రిస్టల్స్ తో నిండి ఉన్న మేఘాలని తాకినప్పుడు అవి ఐస్ ప్రిజమ్స్ లా పనిచేసినప్పుడు సన్ డాగ్స్ ఏర్పడతాయి. రెండింటి మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్ ఏంటంటే రెయిన్బో వర్షం ఆగిపోయిందని తెలియజేయడానికి సింబాలిక్ గా వస్తుంది. సన్ డాగ్ వర్షం లేదా మంచు ఆందువేలా ఉంది అని తెలియజేయడానికి సింబాలిక్ గా వస్తుంది. నెక్స్ట్ నంబర్ 3, మూన్ డాగ్. రాత్రి వేళల్లో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆప్టికల్ ఫినామినా చాలా రేర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కనిపించే ముందు ఆకాశం పూర్తిగా క్లియర్ గా ఉండాలి.
చంద్రుడు ప్రకాశవంతంగా ఉండాలి, క్వార్టర్ మూన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఈ సర్కిల్స్ ని మూన్ డాగ్ లేదా మాక్ మూన్ లేదా పారాసెలిన్ అని పిలుస్తారు. అట్మాస్ఫియర్ లో ఐస్ క్రిస్టల్స్ తో నిండిన మేఘాలు ఏర్పడినప్పుడు వాటి ద్వారా మూన్ లైట్ సర్క్యులేట్ అయినప్పుడు ఈ మూన్ డాగ్ ఏర్పడుతుంది. సాధారణంగా మేఘాల్లో చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్ ఉంటాయి. వీటి గుండా వెళ్లే మూన్ లైట్ రిఫ్రాక్షన్ చెందితే వీటి ఉపరితలంపై పడిన కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయిన మూన్ లైట్ రకరకాల కలర్స్ లో కనిపిస్తుంది. రిఫ్లెక్ట్ అయిన మూన్ లైట్ వైట్ కలర్ లో హాలో లాగా ఏర్పడుతుంది. సాధారణంగా మూన్ లైట్ ఆ ఐస్ క్రిస్టల్స్ పై 22 డిగ్రీస్ యాంగిల్ లో పడుతుంది కాబట్టి అంతే డైమెన్షన్ లో ఉండే సర్కిల్ చంద్రుని చుట్టూ ఏర్పడుతుంది. ఈ మూన్ డాగ్ లోపల వైపు రెడ్ కలర్ లోను బయట వైపు బ్లూ కలర్ లోను ఉంటాయి. ఈ మూన్ డాగ్ ఏర్పడినప్పుడు వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మేఘాల్లోని ఐస్ క్రిస్టల్స్ మెల్ట్ అయ్యి చినుకుల్లా కురిసే అవకాశం ఉంది. అందుకే చంద్రుని చుట్టూ సర్కిల్ రాగానే ఖచ్చితంగా సైక్లోన్ వస్తుందని అందరూ నమ్ముతారు. తర్వాత నంబర్ 2, ఫైర్ టోర్నేడో. టోర్నేడో వస్తే ఎంత విధ్వంసం కలుగుతుందో అందరికి తెలిసిందే. గాల్లో ప్రెషర్ బాగా ఎక్కువైనప్పుడు ఒక్కసారిగా గాలిలో ఉన్న దుమ్ము ధూళి కలిసి ఒక గరాట్ రూపంలో పైకి వెళ్తాయి. దీన్ని సుడిగాలి లేదా టోర్నేడో అని పిలుస్తారు. ఇప్పటి వరకు మనం ఎయిర్తో నిండిన టోర్నేడోల గురించి విన్నాం, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఫైర్ టోర్నేడో గురించి. ఫైర్ టోర్నేడో అనేది అడవులు తగలబడుతున్నప్పుడు ఏర్పడుతుంది. ఇది జనరల్ గా సమ్మర్ సీజన్ లోనే ఎక్కువగా జరుగుతుంది. ఈ సీజన్ లో మిగిలిన ఏరియాల కంటే ఫారెస్ట్ లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీంతో అడవులు కాలిపోతూ ఉంటాయి. సరిగ్గా ఇదే టైంలో బలమైన గాలులు కూడా దీనికి తోడైతే ఫైర్ టోర్నేడో అనేది ఏర్పడుతుంది. ఈ ఫైర్ టోర్నేడోలో ఎయిర్ తో పాటు ఫైర్ కూడా సుడులు తిరుగుతూ పైకి పోతుంది. ఇది మోస్ట్ డిస్ట్రక్టివ్ ఫినామినా. ఈ స్పిన్నింగ్ హాట్ స్టామ్ ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఫైనల్ గా నంబర్ 1, డిమెంటర్. 2017 మార్చిలో జాంబియాలోని ఒక షాపింగ్ మాల్ పైన హ్యూమనాయిడ్ డిమెంటర్ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది అచ్చం చూడడానికి మనిషి ఆత్మ రూపంలో ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం దీన్ని చూసి ఏదో నార్మల్ క్లౌడ్ అని అనుకున్నారు, కానీ ఈ డిమెంటర్ ఉన్నట్టుండి కదలటం మొదలుపెట్టింది. దీంతో అక్కడ జనం భయంతో పరుగులు తీశారు, కొంతమంది ప్రార్థనలు కూడా చేశారు, ఇంకా కొంతమంది అయితే దీనిని వాళ్ళ మొబైల్లో క్యాప్చర్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈ డిమెంటర్ ఆ మాల్ పై 30 నిమిషాల పాటు సుమారు 340 అడుగుల ఎత్తులో కనిపించింది. ఈ విషయం గురించి అప్పట్లో చాలా మ్యాగజైన్స్ న్యూస్ పబ్లిష్ చేశాయి. అయితే ఈ డిమెంటర్ రియలా ఫేక్ అనేది ఇప్పటికీ తెలియలేదు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి.